చెప్పండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇంట్లో రెండు, ఇద్దరికి ముగ్గురికి కూడా ఇల్లు వస్తున్నాయండి. ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ వస్తున్నాయి, కోట్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు లోకల్ లీడర్లకి ఇవ్వమ్మా అప్లికేషన్లు, వార్డు నెంబర్లకి ఇవ్వండి అంటున్నారు, బాగానుంది. ఇప్పుడు వార్డు నెంబర్లో 100 మంది ఉన్నారండి, 50 మంది వాళ్ళ మనుషులు ఉంటారు, వాళ్ళ మనుషులు మీ దగ్గరకు వస్తాయి గవర్నమెంట్ దగ్గరికి, 50 మనుషులు మొత్తం చెత్త కుప్పలు వెళ్ళిపోతాయి. మళ్ళీ వీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి, ఇల్లు అనుకుంటారు, మేము పెట్టాం కదా మాకు వస్తాయి. నిజంగా అర్హత ఉన్న వాళ్ళకైతే ఎవరికి ఇల్లు రావట్లేదు, ఎవరికి వస్తున్నాయి? మీకు ఎవడైతే 10,000 ఇస్తున్నాడు పక్కన, వాడికి ఇల్లు వస్తుంది. ఇల్లు లేనాడు అలాగే ఉంటున్నాడు, రెంట్లు కట్టుకుంటున్నాడు. మీకు ఇంటికి వస్తే కదా తెలిసేది వాడు ఉంటున్నది రెంట్ హౌస్లోనా ఓన్ హౌస్లోనా, వాళ్ళకి ఇల్లు ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని తెలిసేది. మీరు ఇక్కడ అప్లికేషన్ తీసుకురామన్నాడు, ఆ కోట్లు వస్తున్నాడు, ఇల్లు ఉన్నాడు కూడా వచ్చి అప్లికేషన్ పెడుతున్నాడు, లేనాడు లేనట్టే రెంట్లు కట్టుకుంటున్నాడు. ఎట్ట తెలుస్తుంది మీకు గవర్నమెంట్కి? మీరు గవర్నమెంట్ తెలియాలంటే 10 ఇంటికి రండి, ఓట్లు లేపుకునేటప్పుడు మాత్రం మీరు వచ్చి సిప్లు ఇస్తారు ప్రతి ఒక్కరికి, ఓటేయండి మాకు గవర్నమెంట్ కానీ. మా సమస్యలు తెలుసుకోవడం మీరు ఎందుకు రావట్లేదు గెలిచినాక? మీ ప్రతి గవర్నమెంట్, మీ గవర్నమెంట్ అని కాదు, ఈ గవర్నమెంట్ అని కాదు, ప్రతి గవర్నమెంట్ ప్రజల వద్ద పాలన అంటే ప్రజల వద్దకు వెళ్ళండి. మళ్ళీ గెలిచారు కదా, మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి, గడప టూ గడప వెళ్ళి తెలుసుకోండి, తెలుసుకుని పరిష్కార మార్గం చూడండి. అంతేగాని ఈ గవర్నమెంట్ నాకు ఇంకో గవర్నమెంట్ కూడా ఇదే పలికిన మళ్ళీ వస్తారు, ఎందుకంటే నాకు రాదు. వాడు ఎవడో వాడు అడ్డదారులు తెలుసుకోడు, వాడేగా వస్తుంది మళ్ళీ ఇల్లు, వాడే 10 సార్లు అమ్ముకుంటాడు, వాడే మళ్ళీ ఇల్లు లేదని పెడతాడు. ఈ సమస్య ఇట్టానే కంటిన్యూ అవుతుంది, దీని పరిష్కారం ఏదన్నా ఆలోచించింది గవర్నమెంట్ ఆలోచించాలి.